ఎలక్షన్ అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికును ఈ రమేష్ బాబుకున్న గొడవంతా 5 కోట్ల ప్రజలు చూసినటువంటి సందర్భం జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా అందరం మీడియా ద్వారా తెలుసుకున్నారు పత్రికల్లో చదివారు అయితే అది ఘర్షణ పూరితమైన వాతావరణం కాకుండా సామ్యవాద పూరితమైనటువంటి ఆలోచనతో ఇటు రమేష్ గారు జగన్ గారితో మాట్లాడి చేయటం అనేది మంచిది ఎలక్షన్ అనేది ఇక లేట్ చేయటం వల్ల ప్రజలకు చాలా నష్టం జరుగుతా ఉంది ఎంత త్వరగా ఎలక్షన్ పెడితే అంత మంచిది కేసుల మాఫియా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే జగన్ మీద కేసులు పెట్టారు జగన్ మీద ఉన్న కేసులన్నీ అప్పుడు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కేసులేం కాదు కదా అయితే కేసులకుని పోలవరానికి సంబంధించి రాజకీయ దురుద్దేశంతో దీని అంటగట్టి మాట్లాడుతుంది తప్ప మరో ఉద్దేశం అయితే కాదు అది జగన్ కేసుల్ని కాపాడ చట్టం తన పని తన చేసుకుంటా వెళ్తా ఉంటది జగన్ మాత్రం ఎందుకు ఉపేక్షించింది అట్లా అనుకుంటే లల్లూ ప్రసాద్ యాదవ్ లోనేసింది మరి వాళ్ళకి అధికారం ఉందని చెప్పేసి ఆయన కాపాడుకోవచ్చు కదా ఆయన శిక్షకు ఎందుకు వెళ్ళాడు అలాగే చట్టం తన పని తను చేసుకుంటా వెళ్ళిపోయింది శిక్షలను తప్పించుకోవటానికి పోలవరానికి ఇటుకి ఆటికి ఎలాంటి సంబంధం లేదు జగన్ గారు ఒక మాట ప్రారంభంలోనే చెప్పారు మనం కరోనాతో కలిసి జీవించడమే అని చెప్పారు అందరూ హేళనగా జగన్ గారిని మాట్లాడటం జరిగింది అయితే ఇది ఒక జగన్ గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఇది ఒక పెద్ద మహమ్మారి ఇలాంటి మహమ్మారీలు చాలా వచ్చినాయి చాలా మంది నశించిపోయారు మనం చూసాం అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు తీసు ఇక్కడేంటి ఎక్కువ మంది చనిపోయినటువంటి రాష్ట్రాలు దేశాలు చాలా ఉన్నాయి కానీ ఇక్కడ చాలా తక్కువగా చనిపోయారు అయితే కరోనా వచ్చిపోతా ఉంది తెలియకుండా కూడా అది వచ్చిపోతా ఉంది దాని మీద ప్రజలు కూడా చాలా వరకు మర్చిపోయారు అది ఏమి చేయదులనే ఒక ఆలోచనలో కూడా ప్రజలు వెళ్ళిపోయారు కరోనా మీద ఎన్ని కులాలు ఉంటాయో అన్ని కులాలు కార్పొరేషన్లు చేయటం వల్ల తిరిగి వీళ్ళకే నష్టం జరిగింది దానివల్ల వీళ్ళ ఎవరైతే ఏర్పాటు చేయాలనుకున్నా వాళ్ళకే ఎనలేనటువంటి నష్టం కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం వల్ల బీసీ ఎన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు 3000 కులాలు ఉన్నాయి 3000 కులాలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 3000 కులాలకి నిధులను సమకరిస్తారా అంత ఆదాయం ఇక్కడ ఉందా అనేది కూడా ఒక ఆలోచించాలి ఎస్సీలకి కార్పొరేషన్లు ఏముంది మాది కార్పొరేషన్ చేశారు లేకపోతే మాల్ కార్పొరేషన్ చేశారు రెల్లీ కార్పొరేషన్ చేశారు ఆ కార్పొరేషన్లు చేయటం వల్ల ఉపయోగం ఏంటి అనేది ఒకసారి మనం కూడా ఆలోచించాలి ఇలా కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం వల్ల ఎంత మేలు జరిగిందని కూడా ఆలోచించాలి ఇలా వాళ్ళ దగ్గర నిధులు లేవు కార్పొరేషన్లు ఏర్పాటు ఎన్నైనా ఏర్పాటు చేసుకోవచ్చు నిధులు లేకుండా చేసుకుని ఉపయోగం ఏముంది కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ ఉంది అట్లా ఆ కార్పొరేషన్లు కూడా నిర్వీర్యం చేసేస్తున్నారనేది ఒక అభూతమైనటువంటి కల్పన మరో మాటలో చెప్పాలంటే 14వ వార్షిక ప్రణాళిక సంఘం ఆధారంగా వస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీల నిధులన్నీ కూడా సక్రమంగా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది వాటికి ఒక బేస్ లేకుండా పోయింది ఇంతకుముందు సక్రమంగా నిధులు ఎస్సీ ఎస్టీ నిధులు ఇచ్చిన తర్వాతే వేరే వాటికి కేటాయించుకునేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి కూడా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది ఇక్కడ దళిత గిరిజనులు ఎక్కువగా వివక్షకు గురవుతున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి